బీఎన్ఆర్కేఎస్ పోరాటంతోనే భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కార్మిక ఐక్యత ఎంతో అవసరమని బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత కమల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో కొండపోచమ్మ వద్ద ఫంక్షన్ హాల్లో బీఎన్ఆర్కేఎస్ నాలుగవ జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత కమల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల హక్కుల సాధనకే కృషి చేస్తారని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన పలు హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు, రాష్ట్ర కోశాధికారి యాదగిరి, జయదేపూర్ మండల అధ్యక్షులు ఆశయ్య, బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామాల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అది అమల్లో ఉన్నదనేది సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి అట్లాంటి సమస్యను ఇవాళ ఇలా నాలుగవ మహాసభ నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది. ప్రతి జిల్లాలో రెండు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. భవన కార్మికుల ఐక్యత అన్నం కానీ మేస్త్రి ఐక్యత అనలేదు. అది మేస్త్రి అరుడు అయితే నేను పేరు పేరున మరీ చెప్తున్నాను కాబట్టి